ప్రొడ్యూసర్ బూరుగుపల్లి శివరామకృష్ణ మరోసారి అరెస్ట్ అయ్యారు. 4 రోజుల క్రితమే శివరామకృష్ణను అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్కు పంపారు. అయితే అనారోగ్య కారణం చూపి ఆయన బెయిల్ పొందారు. రాయదుర్గంలో 84 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా కేసులో శివరామకృష్ణ బెయిల్ రద్దు చేయాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు. దీంతో బెయిల్ను రద్దు చేసింది. బెయిల్ రద్దుతో శివరామకృష్ణను మరోసారి పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్, రాయదుర్గంలో 84 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా కేసులో శివరామకృష్ణ బెయిల్ రద్దు చేయాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే కోర్టు బెయిల్ను రద్దు చేసింది. బెయిల్ రద్దుతో శివరామకృష్ణను మరోసారి పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఇప్పటికే ప్రొడ్యూసర్ శివరామకృష్ణను మరోసారి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. 4 రోజుల క్రితమే శివరామకృష్ణను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపిన తర్వాత తన అనారోగ్య కారణాలు చూపి బెయిల్ ఇవ్వాలంటూ కూడా కోర్టుకు వెళ్లడం తోటి అతనికి బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు పోలీసులు కూడా అతను బెయిల్ రద్దు చేయాలంటూ కూడా మళ్ళోసారి కోర్టులో పిటిషన్ దాఖలు చేసి వాదనలు వినిపించడం తోటి పోలీసు వాదనలు ఏకీభవించినటువంటి న్యాయస్థానం శివరామకృష్ణ బెయిల్ రద్దు చేయడంతో పోలీసులు మరోసారి అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో రాయదుర్గం సంబంధించినటువంటి 84 ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేయడంలో అతను కీలక పాత్ర పోషించాడు. స్టేట్ ఆర్కాలజీ డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వ పత్రాలను కొట్టేసినటువంటి శివరామకృష్ణ వాటిని బిల్డర్ లింగం గౌడ్ అనేటువంటి వ్యక్తికి నుండి ల్యాండ్ కొనుగోలు చేసినట్లు కూడా సృష్టించడం జరిగింది. మరోవైపు లింగం గౌడ్ నుంచి 84 ఎకరాలను తాను కొనుగోలు చేసినట్లు కూడా కొన్ని పత్రాలు సృష్టించి ప్రభుత్వ భూమిని కోట్ల రూపాయల భూమిని కూడా కొట్టేసేటువంటి ప్రయత్నం చేశాడంటూ కూడా గతంలో పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇది సుప్రీంకోర్టు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం న్యాయ పోరాటం కొనసాగించింది. నకిలీ పత్రాలతో 84 ఎకరాల భూమిని కొట్టేసేందుకు ప్లాన్ చేసినటువంటి శివరామకృష్ణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తీర్పు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో దీనిపైన ప్రభుత్వ భూమిని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం శివరామకృష్ణ పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతను మరోసారి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.